మార్కెట్ లోకి యూ బైక్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మరొకసారి కస్టమర్ షాపింగ్ చేసుకోవడానికి బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లిప్కార్ట్ నుండి ఛార్జింగ్ చేసుకుంటుంది ఆసక్తి ఈరోజు మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ తెలుసుకుంటుంది. నమస్తే, నేను మీకు శ్రీధన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరడు లైవ్ ఛానల్. మొదటిగా తాజా ఈవీ అప్డేట్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి అప్డేట్ చూస్తే యూ బైక్స్ దాదాపుగా 15 సంవత్సరాల పైగా ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో ఉన్న ఈ కంపెనీ వాళ్ళు తాజాగా డ్రిఫ్ట్ హెచ్ఎక్స్ పేరుతో తమ మొట్టమొదటి రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ని మార్కెట్లో తీసుకొచ్చారు. చూడడానికి డిజైన్ బాగానే ఉందండి, అలానే దీని వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 95 కేజీల బరువుతో ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటివరకు యో బైక్స్ అనగానే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్సే గుర్తొచ్చాయి, బట్ వీళ్ళ ఫస్ట్ మోడల్ రిజిస్ట్రేషన్ మోడల్ అనమాట. స్పెసిఫికేషన్ చూస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుండి 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ని 3 సెకండ్లోనే చేరుకోగలదు. ఇందులో 2.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేశారు. దీంతో టాప్ స్పీడ్ 65 కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు. అలానే 2.65 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నారండి. అలానే 4 నుండి 5 గంటల్లో ఛార్జింగ్ అవుతుంది. ఇక ఇందులో మీకు డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు, అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్, వేరే సైడ్ నార్మల్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి యూఎస్బీ సాకెట్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. నార్మల్ డిస్ప్లే వస్తుంది, టచ్ స్క్రీన్ వంటి డిస్ప్లే అని లేదు. కాకపోతే మనకి సిబిఎస్ బ్రేకింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా యో బైక్కి సంబంధించి హెచ్ఎక్స్ మోడల్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేశారు, కానీ కంపెనీ వాళ్ళు దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయలేదు. 2024 సంవత్సరంలో దీని పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మరొకసారి కస్టమర్లకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వారాల క్రితం మన ఛానల్లో ఒక వీడియో చేసాం, సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది 100,000 రూపాయల ప్రైస్ కండి. బట్ ఇప్పుడు కంపెనీ వాళ్ళు మరొకసారి సింపుల్ .1 లాంచ్ చేశారు. ఈసారి దీని రేటు 140,000 రూపాయలు అని చెప్తున్నారు. ఇక్కడ మెన్షన్ ఏం చేస్తున్నారంటే సింపుల్ .1 కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసినప్పుడు అది ఇంట్రడక్షరీ ప్రైజే, ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ 140,000 రూపాయలు అని చెప్తున్నారు. నిజంగా 140,000 రూపాయల ప్రైస్ అంటే కనుక వాళ్ళు నిజంగా మరొకసారి తప్పు చేసినట్టు కనుక తెలుస్తుంది. కారణం ఏంటంటే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని 145,000 రూపాయలకి లాంచ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు సింపుల్ .1 140,000 రూపాయలకి ప్రైస్ ఎలా లాంచ్ చేస్తే కస్టమర్లు దాని రెంట్లో పోల్చుకున్నట్లయితే సింపుల్ .1కి ఎలా వెళ్తారు. ఇంకొకటి, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో వీళ్ళు ఒక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఒక రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్తో 212 కిలోమీటర్ల రేంజ్ అని చెప్పారు. ఇప్పుడు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తీసి సింపుల్ .1 అని చెప్పి 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో 151 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. దానికి దీనికి తేడా కేవలం బ్యాటరీ ప్యాక్ డిఫరెన్స్ మాత్రమే, కానీ వీళ్ళు 5,000 రూపాయలు తేడా అని చెప్పి ఈ లాంచ్ చేసి కొన్ని వారాల్లోపు మరొకసారి సింపుల్ .1 140,000 రూపాయల ప్రైస్కి లాంచ్ చేయడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరొకసారి వీళ్ళు అప్డేట్ చూసుకున్నట్లయితే జనవరి నెలలో బెంగళూరులో మళ్ళీ డెలివరీస్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మరి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు దీనికి ఏమైనా సమాధానం చెప్తారో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. కారణం ఏంటంటే ఒకే ప్రైస్ సెగ్మెంట్లో 5,000 రూపాయల తేడాతో సింపుల్ .1 లాంచ్ చేయడం. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి, ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2023 సంవత్సరంలో డిసెంబర్ నాటికి 200,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగిందండి. 2023 సంవత్సరం స్టార్టింగ్లో వీళ్ళు 100,000 స్కూటర్స్ని అమ్మడం జరిగింది. ఇప్పుడు 2023 సంవత్సరం డిసెంబర్ కల్లా 200,000 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీ నుండి రోల్ అవుట్ అయ్యింది జరిగింది. ప్రస్తుతానికి అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సేల్స్ జాబితాలు 3-4 స్థానాల్లో అయితే కొనసాగుతున్నారండి. ఏథర్ ఎనర్జీ నుండి ఓవరాల్గా మొత్తం 2 మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉంది. ఏథర్ 450X దీని ధర 145,000 రూపాయలకు ఉంది. మొత్తానికి సర్టిఫైడ్ రేంజ్ 150 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఏథర్ 450S ని 2023 సంవత్సరం లాంచ్ చేశారు. దీంట్లో మనకి 120 కిలోమీటర్లు సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీని ఎక్స్షోరూమ్ ధర 130,000 రూపాయలుగా ఉంది. అలానే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తాజాగా ఏథర్ ఎపెక్స్ అనే స్కూటర్ని లాంచ్ చేస్తామని ప్రకటించారు. దాంతోపాటుగా 2024 సంవత్సరంలో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తామని చెప్తున్నారు. తాజాగా వీళ్ళ అమ్మకాలు పెరగడానికి రకరకాల ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఒకటేంటంటే మనకి ఈ మధ్యకాలంలో ఈ వీళ్ళ డిస్కౌంట్ కొంచెం ఈ పండగ సీజన్లో కాస్త డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల ఓ మాదిరిగా వీళ్ళ సేల్స్ కూడా పెరిగినాయని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఏథర్ ఎనర్జీ ఇప్పుడు ఒక సేల్స్ జాబితాలో 200,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ చేరుకున్న మైల్ స్టోన్ చాలా తక్కువ కంపెనీస్ సాధించినాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే బజాజ్ కంపెనీ వాళ్ళు వెక్టార్ పేరుతో ట్రేడ్ మార్క్ను రిజిస్టర్ చేసుకున్నారండి. పాసిబిలిటీస్ ఏమున్నాయంటే వీళ్ళు హస్క్వార్నా అనే ఒక బ్రాండ్ నోట్ ఉంది, దాంట్లో అది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్, దాన్ని ఇప్పుడు వెక్టార్ హస్క్వార్నా అనే పేరుతో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బజాజ్ కంపెనీ వాళ్ళు తమ అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు. వాళ్ళ 2024 సంవత్సరానికల్లా కాస్త రేంజ్ పెంచి
అలానే మనకి స్పీడ్ కూడా 73 కిలోమీటర్లు తీసుకొచ్చి 123,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఇప్పుడు సుస్క్వానా మోడల్ ఎందుకు తీసుకొస్తున్నారంటే మనకి ఏథర్ లేదా ఓలా వంటి స్కూటర్లకి కాంపిటీషన్ ఇవ్వడం కోసం ఈ ఇటువంటి మోడల్ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా దీని పూర్తి వివరాలు అనేది మనకి 2024 సంవత్సరంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే అదానీ టోటల్ ఎనర్జీ ఈ మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఛార్జింగ్ స్టేషన్స్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. అంటే అదానీ కంపెనీ వాళ్ళు ఒక సబ్ బ్రాండ్ అనమాట. వాళ్ళు ఇప్పుడు ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం అయ్యి ఫ్లిప్కార్ట్ సంబంధించిన వేర్ హౌసెస్ కానీ వీళ్ళ యొక్క లొకేషన్స్ మేజర్ లొకేషన్స్ ఎక్కడైతే ఉంటాయో డెలివరీస్ చేస్తారు. అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం అనేది వీళ్ళ ప్లాన్ అనమాట. ఇప్పటికే మనకి అదానీ కంపెనీ నుంచి ఒక గ్రీన్ మొబిలిటీ ప్లాన్ ఒకటి ఉంది. అలానే ఫ్లిప్కార్ట్ కంపెనీలో వాళ్ళ లాజిస్టిక్స్ విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి నెట్వర్క్ని ఏర్పాటు చేయడం అనేది ప్లాన్గా కనిపిస్తుంది మనకి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు బెంగళూరులో 100 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభించడం జరిగిందండి. టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు BMTC వాళ్ళతో భాగస్వామి అయ్యి రాబోయే 12 సంవత్సరాల్లో 921 ఎలక్ట్రిక్ బస్సు సర్వీస్ను ప్రారంభిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా ఏంటంటే బెంగళూరు మరియు కర్ణాటక ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ ఫ్రీ చేయడం కోసం ఆ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించడం జరుగుతుంది. అందులో భాగంగానే 100 ఎలక్ట్రిక్ బస్సు సర్వీస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మనకి కర్ణాటక సీఎం అయిన సిద్ధరామయ్య గారితో పాటుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు పాల్గొన్నారండి. ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు మనకి టాటా మోటార్స్ భారతదేశ వ్యాప్తంగా 1500 పైగా ఎలక్ట్రిక్ బస్సును సప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు బెంగళూరులో మరొక 100 ఎలక్ట్రిక్ బస్సులు కూడా సప్లై చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే వార్డ్ విజర్డ్ కంపెనీ వాళ్ళు 2024 సంవత్సరం సెప్టెంబర్ కల్లా 10 లక్షల రూపాయల బడ్జెట్లో ఒక 5 డోర్లు 5 సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లో తీసుకొస్తామని ప్రకటించడం జరిగిందండి. ఇప్పటికీ వార్డ్ విజర్డ్ అనే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ 2-వీలర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. బైక్స్ కానీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ అలానే ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లు కూడా ఎంటర్ అవుతున్నారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక 10 లాక్స్ సెగ్మెంట్లో 5 డోర్ 5 సీట్ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఒకసారి మనం మార్కెట్ గమనించినట్లయితే ఇప్పటికీ MG కామెట్ టీవీ చిన్న కారు ఒకటి మార్కెట్లో ఉంది, ఇంచుమించుగా 8 లక్షల రూపాయలు ప్రైస్తో ఉంది. అలానే టియాగో ఈవీ 8 లక్షల 70 వేల రూపాయల ప్రైస్కి ఆఫర్ చేస్తున్నారు. అలానే జెన్స్లో ఈవీ అని మరొక ఎలక్ట్రిక్ కారు 2024 సంవత్సరం 6 లక్షల రూపాయల బడ్జెట్తో 2 డోర్లు 2 సీట్లు కాన్సెప్ట్తో వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఈ కంపెనీ వాళ్ళు కూడా బడ్జెట్లో ఒక 10 లక్షల సెగ్మెంట్లో 5 సీటర్ ఎలక్ట్రిక్ కార్ తీసుకురావడం అనేది మనకు అర్థమవుతుంది. ఇవి తాజా ఇవి అప్డేట్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.